సోయా విత్తనాలు మొలకెత్తని పంట పొలాలను పరిశీలించిన పీఎస్సీఎస్ చైర్మన్ నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని బీజేఆర్ హామీ. ఆదిలాబాద్ మార్ఫెడ్స్ ద్వారా పంపిణీ చేసిన సోయాబీన్ విత్తనాలు మొలకెత్తకపోవడంతో నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని జైనత్ మండలం పీఎస్సీఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని గిమ్మ గ్రామంలో రైతులతో కలిసి సోయాబీన్ మొలకెత్తని పంట పొలాల్లో ఆయన సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గిమ్మ గ్రామంలోని రైతులు మార్ఫెడ్స్ ద్వారా అందించిన సోయా విత్తనాలను విత్తుకోవడం జరిగిందన్నారు. సుమారు 300 ఎకరాల్లో బ్యాగులు విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వారికి భరోసా కల్పించేందుకు పంట క్షేత్రాలు పర్యటించడం జరిగిందని అన్నారు. అధికారులకు ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగిందని, విత్తనాలు మొలకెత్తని పంట పొలాలను త్వరలో అధికారులు పరిశీలిస్తారన్నారు. నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. 80% వచ్చే జర్మినేషన్, 60% మాత్రం వస్తుందని, ప్రభుత్వం ఇదివరకే సర్కులర్ జారీ చేయడం జరిగిందని తెలిపారు. దీంతో రైతులు 1 ఎకరానికి 40 నుండి 45 కిలోలు పోయాలని సూచించారు. ప్రైవేట్ కంపెనీకి చెందిన సంకల్ప విక్రాంత్ కరిష్మా కంపెనీ విత్తనాలు కొన్ని గ్రామాల్లో మొలకెత్తలేదని తమ దృష్టిలో రావడం జరిగిందన్నారు. ద్వారా పంపిణీకి చేసిన విత్తనాలు సైతం మొలకెత్తలేదని రైతులు అనంత దృష్టికి తీసుకురావడంతో వారికి న్యాయం చేసేలా అధికారులను చూడాలన్నారు. ఇక్కడికి రమ్మని చెప్పినందుకు వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం అనేది జరిగింది. మరి అధికారులు కూడా రేపు వచ్చి చూసిపోతారని చెప్పి వాళ్ళకి మేము భరోసా ఇస్తా ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి నిన్ననే ఒక సర్కులర్ ఇష్యూ చేయడం అనేది జరిగింది. గత సంవత్సరము సెప్టెంబర్ అక్టోబర్లో వర్షాలు ఎక్కువ ఉన్నందువలన మరి సీడ్ జర్మినేషన్ అనేది పర్సంటేజ్ కేంద్ర ప్రభుత్వమే తగ్గించడం అనేది జరిగింది. గతంలో 80% ఉన్నటువంటి జర్మినేషన్ను మరి మళ్ళీ తర్వాత 70% చేయడం, ఈసారి 60% జర్మినేషన్ వస్తుందని చెప్పి ప్రభుత్వమే చెప్తా ఉన్నది. కనుక ఇప్పుడు ఇక ముందు ఒకవేళ సీడ్ దొరికితే పోసుకోవాలనుకున్న వాళ్ళు 40 నుంచి 45 కిలోలు ప్రతి ఎకరానికి పోయాలని చెప్పి మరి ప్రభుత్వమే సూచించింది. కనుక దయచేసి రైతులు దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఏదైతే మరి నష్టపోయినటువంటి రైతులకు ఏం చేయాలి అనేది కమిషనర్ గారు మరి మొత్తం రికార్డ్ మెయింటైన్ చేయమని చెప్పాడు. అదేవిధంగా కొంత బెల్లూరు కావచ్చు, ఇంకా కొన్ని ప్రాంతాలలో మరి ప్రైవేట్ సంకల్ప కావచ్చు, లేకపోతే కరిష్మా కావచ్చు, లేకపోతే అది మన విక్రాంత్ ఈ సీడ్ కూడా కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని లాట్లు ఫెయిల్ అయినట్టుగా దృష్టికి వచ్చింది. కానీ టీఎస్ మార్క్ఫెడ్ సప్లై చేసినటువంటి ఏదైతే తెలంగాణ స్టేట్ మార్క్ఫెడ్ సప్లై చేసినటువంటి సీడ్ ఎక్కడ కూడా మొలవడం లేదు. మొలిచింది అది ఒక 10-15% కంటే ఎక్కువ మొలవడం లేదని చెప్పి మా దృష్టికి వచ్చింది. కనుక మరి మేము నోడల్ అధికారిగా ఉండి పిఎస్సిఎస్ ద్వారా మేమంతా కూడా పంపిణీ చేయడం అనేది జరిగింది. వాళ్ళకు తగు న్యాయం చేస్తామని చెప్పి సందర్భంగా